హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కారణ్యాస్ కిచెన్కి స్వాగతం కారణ్యాస్ కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ ఈ బిర్యానీని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ బిర్యానీని నేను చెప్పినట్లుగా ఓసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని నూనె కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా బారుగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని వేసుకుని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి పావు వంతు బ్రౌన్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో రెండు బిర్యానీ ఆకు ఓ జాపత్రి రెండు మరాఠే మొగ్గ ఓ ఇంచి చెక్క స్టార్ అనాస రెండు నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలను ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత టూ మీడియం సైజ్ టమాటో ప్యూరీని వేసుకోవాలి టూ మీడియం సైజ్ టమాటో ప్యూరీని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని టమాటో ప్యూరీ మగ్గి లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ని పెద్ద ముక్కలుగా కాకుండా అలాగని చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నవి వేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేసి ఓసారి కలిపి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ షాజీరా వన్ టీ స్పూన్ కసూరి మేతిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక చిన్న కట్ట పుదీనా ఒక చిన్న కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకుని పావు కప్పు పెరుగుని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకుని నేను మిగిలిన ప్రాసెస్ అంతా రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసుకున్న మష్రూమ్ గ్రేవీని రైస్ కుక్కర్లో వేసుకుని అరగంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా దాని మీద వేసుకుని నేను ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర చొప్పున నీళ్లను పోసుకోవాలి సో నేను ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైసును తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను సో ఇలా వాటర్ని పోసుకు తర్వాత గెరటితో కదపకుండా మూత పెట్టి కుక్కర్ని ఆన్ చేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దాని మీద ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసి మూత పెట్టుకోండి బిర్యానీ ఉడికినాక వెంటనే కుక్కర్లో నుంచి బయటికి తీయకుండా పది అలా వదిలేయండి రైస్ చాలా చక్కగా ఉడికుంటుంది బిర్యానీ ఉడికిన పది నిమిషాలకు చెక్ చేస్తున్నాను బిర్యానీ అయితే చాలా చక్కగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ చూశారు కదా మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి